పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్నా, తెలంగాణలో అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్దానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గంది అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి ఒక 100 మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుణ్ణి. మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు. దానికి ఒకటే సమాధానం చెప్తున్నా, పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది నా ఇది, ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్న, దేశం నా ప్రజలు అనుకున్న, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలోంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నాకు ఆసక్తి ఉన్నది కాదు, నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజున సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏమి అడగలా. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను, నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మ గారి అనుభవం మనకి, తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా, ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు, అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది, ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా, నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం సమయంలో మాట్లాడుకుందాం. కొంచెం డీటెయిల్గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గానికి నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిస్తు దానికి ఏం చేయాలి, వీటన్నిటి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఎలా చేయాలి, వీటి మీద కూడా నాకు ఆలోచన ఉంది. నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా, మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి అంటే ఎందుకు అడుగుతున్నానంటే నాకు నేను నష్టపోయాను. ఈరోజు నా విప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడపల్లిజ సోదరులు నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు, నా వాడపల్లిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు, అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేమవదు, ఈరోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది, అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలి దాన్ని శుభ్రపరచుకోవడానికి, అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీజెడ్ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014 ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షమైతే మాట్లాడతానో ఎవరి కోసమైతే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నిన్ను మా కూటమికి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేనే పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం. నేను మటుకు పారిపోను, వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021 చెప్పాను. ఈరోజు నా చీలకుండా ఈ రోజు చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. దేనికి అంటే అది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట, కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు, మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా, ఒక్కడి మీద. అతని దగ్గర శక్తి ఏముంది, పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి, కనీసం 2 ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి ఇంత కక్ష. భవిష్యత్తు మనమని తెలుసు, వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం, రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం, జవాబుదారీతనం తీసుకొస్తాం. ఆ భయం ఒకటే అడగండి, వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి,
సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతూ ఉంటాయి, వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతూ ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు, అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతూ ఉన్నారు, మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా, మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా, మద్యపానం నిషేధం కావాలా? వద్దా, వద్దు, మద్యపానం నిషేధించద్దు, అదే కదా? ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు, ఆరోగ్యాలు పాడైపోయేది, ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. నా మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు, అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా? నేనేం చేశావా? వై మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ చంపింది, మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతని ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసం మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో, ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ 70 కోట్ల ఆదాయం, దాంట్లో 50 లక్షలే డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు. 16 కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరి కంపెనీలు 16 కంపెనీలు 74%
సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో 6000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తూ ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు, అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవ ముఖ్యమంత్రి. ఎవడు పెత్తందారి? జగనా మనవ. మీరు అడగండి, ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అడగండి. కొత్తపల్లి భూములు ఇచ్చేశారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్ము అది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. అలాగే బీచ్ రోడ్ ఉంది, ఉప్పాడ బీచ్ రోడ్ అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకెళ్ళలేదు? తీర ప్రాంతానికి కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు? ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ జెట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు? ఇది కూడా ఆలోచించాలి. కోనపాకపేట ఉప్పాడ కొత్తపల్లి మండలంలో, కోనపాకపేట, ములాపేట, ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరబిందో వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతా ఉంది. దీని గురించి మాట్లాడేది ఎవరు? దీని గురించి నిలదీసేది ఎవరు? ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మీరు అడగాల్సింది అది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా మత్స్యకార సోదరులందరికీ, ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో, కోతకు గురైందో, వాటికి ఆల్టర్నేట్ విధానాలు కనుక్కుంటాం. నేను ఒక సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు. నేను పిఠాపురం, ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను ఈ నియోజకవర్గాన్ని. పారిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాష్ట్రం చూశాను, కానీ ఒక ఊరిని చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది, బషీర్ పాప దర్గా ఉన్నది, యా నేల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉన్న నేల, కుక్కుటేశ్వరుడు వెలసిన నేల, రామాలయం ఉన్న నేల, రామేశ్వరుడు ఉన్న నేల, ఈ దేవాలయాలు ఉన్న నేల, ఈ నేలకు నేను రుణపడి ఉంటాను. మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను, ఇక్కడ ఇల్లు తీసుకుంటాను. ఇల్లు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రత్యేకించి 54 గ్రామాల బాధ్యత ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి, కార్యవర్గాన్ని పెట్టి, నేను వర్మగారి అనుభవం, ఉదయ శ్రీనివాస్ గారి యువరక్తం వీటన్నిటితోటి ప్రత్యేకించి 54 గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అని చెప్తున్నా. వెనకబడిన కులం అని లేదు, ఓసీ కులం అని లేదు, ముస్లిం అని లేదు, ఎస్సీ అని లేదు, క్రిస్టియన్ అని లేదు. నేను జాషువా విశ్వనరుణ్ణి, అందరిని గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేల పిఠాపురం నేల చెప్తా ఉంది. ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి 1905లో ఉన్నప్పటి నుంచి వెలిసింది ఇక్కడ, ఇక్కడ పెట్టారు ఇక్కడ. అలాగే బషీర్ పాపమ్మ దర్గా ఉన్న వెలిసింది ఇది. దాదాపు 5 దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది. అలాగే దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే. నేను పిఠాపురం వచ్చానని తెలిసి కానీ ఏంటి, మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి. నేను వాళ్ళొకటే చెప్పాను,
భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తారు. దీని నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు, యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా, మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం, మీకు జట్టీలు కావాలా లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకు ఒకసారి పడేస్తే సరిపోతుంది, మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు, జట్టీల మీద నిర్మాణం జరగదు, జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటూ ఉండాలి ప్రభుత్వాలని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను, మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను మిమ్మల్ని. ఎందుకంటే నేను హుద్హుద్ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట, మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు, తుఫాన్ వచ్చిందంతా నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు, అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్న, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి. సగట్టు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంతో దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి. నేను నన్ను దశాబ్దం చూశారు, దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు, నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు, మీరు తప్ప, మా మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోతకు గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు రఘురామ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట అన్నారు, 2047 విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీకు 20 సెక్టార్స్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత, మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు మీకు ఏం తేడా లేదు. ఎందుకు చెప్తున్నాను, ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారులాగా గనుల యజమాని కాదు, మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను నిలబడ్డాను, ఇన్ని దెబ్బలు తిన్నా, నా కష్టాలు తెలుసు. మా అన్నయ్య గారిని ఒకటే అడిగా, ఆయన కూర్చొని ఏం పని చేయాలంటుంటే నాకు 5,000 రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను, అదే ఏమొద్దు నాక. ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది, ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను నన్ను, అంతే. యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్, అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే, అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకోను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే, చేపల్ని తెచ్చివ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి. అందుకని నేను ఇంతమంది యువతకు నేను మాటిస్తున్నాను, పిఠాపురం నుంచి ఆంధ్ర యువతకు కానీ, తెలుగు యువతకు కానీ, ముఖ్యంగా పిఠాపురం యువతకి, అన్ని కులాల్లో ఉన్న యువతకి, మీరు ఓట్లేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి. వర్మగారు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట, పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు,
ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికలు అంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది, పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే, ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లే. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపర్, వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ, వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి, వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు, మనమే పెద్దదాన్ని. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డుకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా పాప నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్, మన తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. మేబీ మీరందరం చూసి, మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో, అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజాధనం ధనమైతే నేను ధనవంతుణ్ణి. ఆయన 2, వైసీపీ పాలనలో అవినీతి లేదు. అవినీతి నిరోధక శాఖ టాల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళి, 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే, ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంట. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి, జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ సత్య పురుషుడు, మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది, శక్తిపీఠం వెలిసిన నేల ఇది, పీఠికాపురం ఇది. ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా? ఇక్కడ దొయ్యలేదని మీరు చెప్పగలరా? జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, చిదిరం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు, అది పిఠాపురంలోనే మొదలయ్యింది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడలా. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటి అడగండి అమ్మా, వంగా గీత గారు వస్తే ఒకటి అడగండి, 219 ఆలయాలని విధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు, శివాలయం పూజారిని అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది, పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు వీళ్ళు, పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమికి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐల్ని, మీరు కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు పిఠాపురం కాదు, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా రమ్మని చెప్తాం, తరిమి తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు.
మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. లేదు కాకినాడ పోర్టులో, కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్లయే, కాకినాడ పోర్టులు రెండు వాళ్లయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నా, మాఫియా డాన్ గురించి మాట్లాడుతున్నా, మాఫియా డాన్ గురించి. మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను. మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పండి నేను వచ్చిన తర్వాత. పిఠాపురంకి రా, మాఫియా డాన్ల బెదిరింపులకి. అరే బాబు, మీలాంటి వాళ్ళు చాలా మంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్, చాలా మంది. మీ తాటాకులు చప్పులకి అస్సలు బెదిరే వ్యక్తిని కాదు, తోలు తీసి కింద కూర్చోబెడతాను మంచి. ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ ఏమైందంటే, అక్కడ పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది, అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది, అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల కోసం, ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా, అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికీ అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే, వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు, వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి, అమ్మ కాకినాడ పోర్టుల కంటైనర్స్ లో డబ్బులు ఉండే కదా, మాకు కూడా ఇప్పించండి, మేము వ్యాపారాలు పెట్టుకుంటాం, జట్టీలు కట్టుకుంటాం, ఉపాధి మనకి ఎస్సీజెడ్ లో కొత్తపల్లి మండలంలో ఎస్సీజెడ్ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అని అడగండి ఒకసారి. ముఖ్యంగా మత్స్యకార సోదరులకు చెప్తా ఉన్నా, ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి. మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం. ఎందుకు చెప్తున్నాను, ఇంకా వేటాడే సత్తా ఉంది అంటే మత్స్యకారులకే ఉంది. అది డీప్ సీలోకి వెళ్ళి సముద్రంలో వేటాడే సత్తా వాళ్ళ కండబలం గుండె బలం బాగా తెలిసిన వాడే. మీరు మిమ్మల్ని చేతుల నోరు దోలెక్కువయ్యి మిమ్మల్ని తోలునాడిన వ్యక్తి ఈ మాఫియా డాన్. ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మాఫియా డాన్కి వెయ్యాలా, మళ్ళీ తోలునాడిన వ్యక్తికి వెయ్యాలా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. లేదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్కి, జనసేనకి, టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓటు వేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా మనది పీఠికాపురం శక్తిపీఠం, ఇది అష్టాదశ పీఠాల్లో ఉన్నది ఇది, ఈ శక్తిపీఠం. దాంట్లో ప్రత్యేకంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనకి ఈ రోజుల్లో నిరక్షరాస్యత నిర్మూలన నుంచి నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వరకు చేస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు నేను చెప్పుకుంటా ఉన్నా. మీకు దాదాపు అంటే మీరు మత సామరస్యానికి, అటు సనాతన ధర్మానికి, అటు సూఫీ మతానికి సరిగ్గా అనుసంధానం చేసి మీరు నడుపుతున్నది భారతదేశానికి చాలా మార్గదర్శకం. అందుకనే మన పిఠాపురాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి ఇలాంటి పరిస్థితులను పెట్టుకుని. అష్టాదశ పీఠాల్లో ఉంది, అలాగే మనకి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, మన బంగారుపాప దర్గా, మన దర్గా ఉంది, బంగారుపాపం దర్గా. వీటన్నిటినీ దేశం మొత్తం తెలియజేయాల్సిన అవసరం.
నేను మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే, నిలబెడితే, గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది. ఇది టెంపుల్ కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం దీన్ని. ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లపురం వెళ్లే దూరంలో దారిలో పెద్ద తోటల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెర్షరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం. ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం. సముద్రపు ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకార కుటుంబాలకి, మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం. సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి, దాన్ని సరిచేస్తాం. ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఈ ఎక్కువ ఉంటే ముంపులు, తక్కువ ఉంటే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం, శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ, పెద్దలు ఇందాక వర్మగారు చెప్పారు 170 కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు, అది మేము చేసి పెడతాం, దాన్ని తీసుకొస్తాం. అలాగే పిఠాపురం జంక్షన్కి వెళ్ళే ట్రాఫిక్, రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయటపడేయడానికి కోటగుమ్మం సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను, అది మనం పూర్తి చేద్దాం ఆ పని. ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్టులో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేకపోయాం, ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం. అలాగే సెరికల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్, అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకును పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడంతో పట్టు ముడిసరుకు మదనపల్లి మిగతా ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకోవాల్సింది, ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను. అలాగే సీడ్ హబ్, పిఠాపురాన్ని సీడ్ హబ్గా చేస్తాం. ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది. అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం, దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం. అలాగే గొల్లపురంలో హార్టికల్చర్ ఎక్కువ, ఉల్లిపాయలు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం. దుర్గాడ గ్రామం మిర్చి పంటలు, దుర్గాడ గ్రామం మిర్చి పంటలు వాళ్ళకి మీకు థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి, అంటే ఒక పెద్ద సిమెంట్ వేసిన ఒకటి, అది బాగు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి. ఆ దుర్గాడ మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్, ఆ థ్రాషింగ్ ఫ్లోర్ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చేయగలను, కొత్తపల్లి ఎస్సీజెడ్కి పరిశ్రమలు పట్టుకొస్తాం. నా స్నేహితుల్ని, నా సన్నిహితులను అడుగుతాను, వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని, ఎందుకంటే నాకు అవినీతి లేదు, నా దగ్గర తప్పులు చేస్తే నిలదీసే శక్తి ఉంది, సత్తా ఉంది. కొత్తపల్లి ఎస్సీజెడ్కి రాని పరిశ్రమలను తెచ్చి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతని జనసేన తీసుకుంటుంది, మన కూటమి తీసుకుంటుంది. ఇవన్నీ నేను ఎలా చేయగలను అని మీకు సందేహాలు రావచ్చు. నాకు కేంద్రంలో చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రంలో దేవాలయాలన్నిటికీ కలిపి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని మనం శ్రీశైలం తీసుకున్నారు,
మనం తెచ్చుకోలేకపోయాం. సింహాచలం కూడా ఉంది. ప్రత్యేకించి నేను నాకున్న కేంద్రం నాయకులతో సత్సంబంధాలతోటి నేను పిఠాపురం దేవాలయాలన్నింటినీ కలిపే కేంద్ర నిధులతోటి కేంద్ర పథకంతో నేను అభివృద్ధి దాదాపు ఒక 70 నుంచి 100 కోట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ మీరు అనొచ్చు దేవాలయాలు డెవలప్ అయితే ఏమొస్తాయి అనేది. దేవాలయాలు డెవలప్ అయితే భగవంతుడికి భక్తి అవసరం మనకి, అదొకటి పక్కన పెడితే వచ్చి రాకపోయే భక్తుల కోసం హోటల్స్ కావాలి, తిరుబండారాలు మన కేంద్రాలు కావాలి, హోటల్స్ కావాలి, అలాగే ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా మందికి ఉపాధి అవకాశాలు కావాలి, టూరిస్ట్ గైడ్లు కావాలి, కార్లు కావాలి. అందుకు చెప్తున్నాను, ఇది టూరిస్ట్ హబ్గా డివోషనల్ సెంటర్గా డెవలప్ చేస్తే ఇన్ని లక్షల మంది, దాదాపు 60-70 వేల మంది ఉపాధి లేని యువత ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాధి కల్పించచ్చు. పిఠాపురాన్ని టెంపుల్ హబ్గా, నేషనల్ టూరిజం డెస్టినేషన్గా, ఈ రోజున మనం అయోధ్యకి ఎలా వెళ్తున్నామో ఈ రోజున దేశం మొత్తం మన మనకి పీఠికాపురం, మన పిఠాపురం, మన పిఠాపురంకి వచ్చేలాగా మనం అభివృద్ధి చేద్దాం. పిఠాపురం చాలా 216 రాష్ట్ర రహదారి, నేషనల్ హైవే NH6, రైల్వే లైన్, పోర్టు ఉన్నాయి. ఇలాంటి పిఠాపురానికి ఇది నాది అని ఫోన్ చేసే నాయకులు ఒకరు సరిపోరు. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక భారతదేశంకి ఒక నది సరిపోదు. అలాంటి పిఠాపురానికి కూడా ఇంత అభివృద్ధి జరగాలి. పక్కనే స్టేట్ 216 హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది, పోర్ట్ ఉంది, వండర్ఫుల్ బలమైన కోస్తా తీరం ఉంది, అలాగే హార్టికల్చర్ ఉంది, మనకి పట్టు రైతులకు సంబంధించిన సెరికల్చర్ ఉంది, వ్యవసాయం ఉంది, అలాగే మనకి చేనేత కార్మికులు ఉన్నారు, మత్స్యకారు సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ గొప్ప కాంబినేషన్ ఇదంతా. వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మాలాంటి వాళ్ళందరం కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి అభివృద్ధిని తీసుకురాగలం. అందుకని మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే ఓటేయండి నాకు, గుడ్డిగా నేను ఓటేయమని చెప్పట్లే. ఒకటే ముగింపు వాక్యాలుగా, ఇది 40 రోజుల సమయం. ఈ 40 రోజుల సమయంలో మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తుని ఇక్కడున్న యువత కూడా అందరికీ చెప్తా ఉన్నా, మీ భవిష్యత్ ఇది, నా భవిష్యత్తు కాదు ఇది. నేను ఓటమి గురైనా నిలబడే ఉన్నా, నాకు రిలీజ్ సోదరుల కష్టాలు తెలుసు, మత్స్యకారు సోదరుల కష్టాలు తెలుసు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసు, రైతాంగం కష్టాలు తెలుసు. కౌలు రైతు ఏడిస్తే మీరు ఆనందంగా చూసిన సినిమాల నుంచి డబ్బులు తీసుకెళ్లి మరి కౌలు రైతులకు ఇచ్చిన వాడిని, మన రైతాంగం కోసం నేను నిలబడినా. నీరు లేకపోతే పంట రాదు, అలాంటి కాలువల ఆధునీకరణకి కూర్చొని మేమంతా కష్టపడమా? మీరు వైసీపీ వాళ్ళు వస్తే ఒకటి అడగండి, మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చినట్టు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు. జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు. పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పారు నాకు, జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం తవ్వేశాడు మాఫియా డాను. ఫ్రీగా తవ్వేసుకొని 6,000 రూపాయలు ట్రిప్కి దోచేస్తా ఉన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. మన మట్టేమో ఉచితంగా తీసుకెళ్లిపోతున్నారు, మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బుండు ఇసుక చాలా విలువైంది, అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలించేశారు. జేపీ వెంచర్స్ అనేది
ఇంకో కంపెనీ కూడా ఉంది, జేపీ వెంచర్స్. ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది, అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా, అది కూడా పేరు చెప్పట్లేదు బాధపడతారని. వాళ్ళు 2,020,000 క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు. దాదాపు 5,00,000 క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకి తవ్వేశారు. అండ్ ఏం జరుగుతుందో దీనివల్ల మీకు చెప్పడానికి, ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు, చాలా నిబంధనలతోటి నియమాలతోటి తవ్వాలి, వాటిని దాటేశారు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు. మీ చెరువుల్లో మట్టి పోయినా, మీ తీర ప్రాంతానికి కోత కలిగినా, వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను చిత్రం చేసేస్తుంది. చెరువు మొన్నదాకా 2 అడుగులు లోతు అనుకుంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్ గా లోపలికి పోతే 10 అడుగులు మట్టి, ఇంకా 20 అడుగులు ఉంది, మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకటే చెప్తా ఉన్నాం, ఒక నిమిషం ఆగండి. వినిపించండి, నేను ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి శుభ్రంగా 2019 నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది, ఒక్కడిని, ఒకే ఒక్కడు. నేనేమడుగుతానంటే నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మంది, 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047 ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ, 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి, మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతా ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను, నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి నన్ను, మన పొత్తుని, నన్ను, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే అని సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దల కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను, సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్కి కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను, నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోలేదు, మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు నాకు. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ ఒకటే అడగండి, 30,000 మంది ఆడపిల్లలు, మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రం నుంచి. చెల్లెమ్మ
అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకుని ఒకటే అడగండి, 30,000 మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఏమైపోయావు, అప్పుడేమైంది అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి. అందుకని మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి, భారీ ఓటమి చూడాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జనసేనకి జయము జయము. టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి జయము జయము. మీ అందరికీ జయము జయము. ప్రజలకి దిగ్విజయము కలుగాకని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.